పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? నీకెంత వయసు ఉంది? 52 ఉందా? ఏం కావాలి ఇప్పుడు? ఆరోగ్యం బాగలేదు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చదివినా? డిగ్రీలో ఏదే సార్? బిఎస్సీ మైక్రోబయల్. మైక్రోబయల్ దీనికి బాగానే ఉన్నాయి కదా, జాబ్ ఆపర్చునిటీస్ ప్రయత్నం చేయలేదా? పోలీస్కి పర్సనాలిటీ ఉందిలే. పోలీస్ టైమ్స్ వచ్చిన సార్, పోయింది. 2 ఇయర్స్ బ్యాక్ మెరిట్ లిస్ట్లో దాకా పేరు వచ్చింది. ప్రొవిజనల్ లిస్ట్లో పేరు అదే. దీన్ని కూడా చెప్పింది. ఈయన చెప్తాడు మిమ్మల్ని కలిసేది సార్. అట్లనా? మీ యాడ ఒకటి సింపుల్, మా యాడ ఉద్యోగం ఇప్పించే దాంట్లో రికమెండేషన్ లేవు పనిచేయి మావి. అర్థమవుతుందా? నేను కాదు, మా మంత్రులు పనిచేయదు, ముఖ్యమంత్రి పనిచేయదు. ఎందుకంటే నీది ఇప్పించినాను అనుకో, నాకుందని నాకు మించిన వాడు ఉంటాడు కదా, వాడు ఇంకొన్ని పెడతాడు కాబట్టి తప్పదు కదా. దానికి ఇంకోటి ఏమవుతాడు, నన్ను తలదన్నే వాడు వచ్చి వాడు రికమెండ్ చేస్తే పోతుంది. అందుకు ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ మెరిట్ పోవాలని సార్ మళ్ళీ పిలుస్తున్నారు. దానికి అప్లై చేస్తాను సన్నా. దీనికి ఏదైతే మైక్రోబయాలజీ అంతవరకు జాబ్ చేస్తాడు ఎస్ఆర్సీ వాళ్ళు ట్రాఫిక్ లిఫ్ట్ తీసుకొని. ఎస్ఆర్సీ అంటే సురేందర్ రెడ్డి వాళ్ళు సార్. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ లేక సెక్యూరిటీ, ట్రాఫిక్ పోలీస్ టైప్ పిలుచుకుంటే కొద్ది రోజులు చేసి వచ్చాను. మైక్రోబయాలజీ చేసిన కదా, యాడ్ అవుట్ వస్తాయి హైదరాబాద్ పోలీస్ అంటే ఉన్నాయా? కూడా శ్రీనాథ్ రెడ్డి నేను డీజీ పంపించి పోయింది సార్. మళ్ళీ కాదులే కాదులే అట్లా కాదులే అనుకున్నాం. ఇది అది పిలిచినప్పుడు వస్తాయిలే. ఒక సింపుల్ విషయం, ఏం పేరు? పేరు వీరాంజనేయులు. వీరా వాళ్ళను వీళ్ళను బ్రోకర్లను పెట్టుకొని ఎక్కడేగా నష్టపోద్దు. అర్థమవుతుందా? క్లియర్ కట్గా దిస్ గవర్నమెంట్లో నీ మెరిట్ ప్రకారం నీ దాని ప్రకారమే ఇస్తారు. ఎమ్మెల్యే కాదు కదా, జెడ్పీటీసీ కాదు కదా, ఎవరు చెప్పినా ఇవ్వరు. అర్థమే? ఏమ్మా నీకు వచ్చింది అట్లా రాలే కదా, ఓన్లీ మెరిటే. అర్థమవుతుంది? మెరిట్ లిస్ట్లో వచ్చింటే మళ్ళీ ఏమైంది? మరి ఎందుకు పోయింది? ఎక్కడ పోయింది? సరే తీసుకుంటారు, ముందర ఉంటారు సరేనా.